73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు। మండల అధికారి నాగేశ్వర్ శర్మ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు। गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा। मंडल पंचायत परिषत् अभिवृद्धि अधिकारी नागेश्वर शर्मा 73వ गणतंत्र दिनोत्सवाన్ని मंडल पंचायत परिषत् కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి మన మండల పంచాయత పరిషత్ అధ్యక్షురాలు अंबटी भवानी గారు దీనికి విచ్చేశారు। సో దీనికి दी गणतंत्र दिनोत्सव मन की 73వ गणतंत्र दिनोत्सवा मन आनंदोत्सवाल तो जरूर जो राజ్యాంగ निर्मात डॉक्टर बी.आर. अंबेडकर गारु रचिंचिनटुवंटि मन చట్టాల వల్ల ఈ రోజు కూడా స్వేచ్ఛగా అంటే 73 సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండగలిగేటువంటిది ఆ రోజు ఏ విధమైన టెక్నాలజీ లేని రోజుల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రచించినటువంటి మన చట్టాల వల్ల మనం ఇవాళ ప్రశాంతంగా జీవితాన్ని మనం గడపగలుగుతున్నాం। అందుకు అంబేద్కర్ గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం అనేటువంటిది దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాను। అంచేతనే అందరికీ దీని కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ధన్యవాదాలు। థ్యాంక్ యూ। నమస్కారం, నా పేరు అంబటి భవాని, నేను రామచంద్రపురం మండల అధ్యక్షురాలు। ఈరోజు గణతంత్ర దినోత్సవ 73వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది। ఎందుకంటే మనకి 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం రావడం జరిగింది, కానీ మనకి 1950 జనవరి 26న మనకి రాజ్యాంగం కల్పించబడింది। దీనికి ముఖ్య కారకులు డాక్టర్ బి. అంబేద్కర్ వలన మనకి స్వేచ్ఛ అలాగే హక్కు అన్నీ కూడా కల్పించబడ్డాయి। నేను ఇలా ఒక అధ్యక్షురాలుగా నాకు ఇలాంటి పదవి రావడానికి గల కారణం కూడా నాకు రాజ్యాంగపరమైన హక్కు కాబట్టి ఇలా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి